హిందూ భావన మొదలు పుట్టిందా, లేకపోతే పండిట్ సంజయనో, లేకపోతే కిషన్ రెడ్డో, లేకపోతే అమిత్ షానో, లేకపోతే ప్రధానమంత్రి వచ్చినాక పుట్టిందా ఈ హిందూ దేశము? ఇది హిందూ దేశం. ఇది కాబట్టి ఈ 80% ఉన్నటువంటి హిందువులకు పెట్రోల్ డీజల్ ఎందుకు తగ్గిలేవు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గిలేవు, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గిలేవు? నువ్వు హిందువులో, నువ్వు హిందువే కదా. దయచేసి మీరు ఇది రావాలి ఈ న్యూస్. బండి సంజయ్, నువ్వు నిజంగా హిందువేనా? నీ రక్తం హిందూ అయినా నీ రక్తంలో కల్తీ లేదు కదా. కల్తీ లేకపోతే ఏ హిందువు 80% ఎంతమంది, 80% మంది హిందువుల కోసము నువ్వు మాట్లాడుతున్నావే? 80% హిందువులలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగిన వాళ్ళు ఉన్నారా లేరా? దాని జవాబు నువ్వు హిందువు అయితే ఓకే. నేనేమంటున్నా, నువ్వు హిందువువే అయితే ఈ 80% కోసం పెంచిన ధరలను తగ్గిస్తావా? ఆ శక్తి నీకుందా? నేను ఇక అడుగుతున్నా బండి సంజయ్,